హరే కృష్ణ డివోటీస్ అందరికీ నిత్యం భాగవత సేవకి స్వాగతం అండి. ముందుగా హరే మనం కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ, కృష్ణుణ్ణి హరే కృష్ణ స్మరించి మాతాజీ, దండ ప్రణామాలు. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ, ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం మాతాజీ. శ్రీకృష్ణ భగవాన్ ఒకసారి స్మరించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము పదవ స్కందంలోకి వచ్చాము. పదవ స్కందంలో ఇప్పుడు ముఖ్యంగా బాల్య లీలలు, శ్రీకృష్ణ భగవానుల బాల్య లీలలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మనము భగవద్గీత మరియు భాగవతంలో శ్రీకృష్ణ భగవాని బాల్య లీలల్ని చాలా సార్లు చర్చించుకుంటూ ఉంటాం. మధ్య మధ్యలో సందర్భం వచ్చినప్పుడు ఆచార్యులు మనకి వివరిస్తూ ఉంటారు, అప్పుడు మనం చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రము ప్రత్యేకంగా అసలు అప్పుడు ఆ లీల ఎలా జరిగింది. ఇప్పుడు పూతన వధని మనం చూసాం ఇంతవరకు. అయితే పూతన వధ ఎలా జరిగింది అనేది మనకి కళ్ళకు కట్టినట్టు శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. కళ్ళకు కట్టినట్టు వివరించడం అంటే ఎలా తెలుస్తుంది మాతాజీ వాళ్ళకి? అంటే వాళ్ళు ఏమన్నా చూసి వచ్చారా? అంటే వాళ్ళు చూసి వచ్చారు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక శాస్త్రము, అది భగవద్గీత, భాగవతము, రామాయణము, ఇంక ఎన్నో పురాణాలు ఉన్నాయి. మనకు అన్ని కూడా మొత్తము వైదిక శాస్త్రాలన్నిటిలో కూడా ఏదైనా ఒక భగవంతుడి లీల అనేది ఉన్నది అంటే అది ఆచారులు కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చూసి దాన్ని అనుభవించి రాస్తారు. అది మనకి ఆ లీల జరిగిపోయిన తర్వాత అయినా కావచ్చు, లేకపోతే లీల జరగక ముందైనా కావచ్చు. ఇప్పుడు రామాయణం చూసుకుంటే రామాయణం జరగక ముందే వాల్మీకి మహాముని రామాయణాన్ని రచించారు. ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణ భగవానుడు అవతారం పూర్తయిన తరువాత మనకి వ్యాస భగవానుడు కృష్ణ లీలల్ని వివరించారు. ఎప్పుడైనా సరే ఆచార్యులు పూర్తిగా ఆ లీలల్ని దర్శించి మనకి చెప్తారు. అందుకనే ఏంటివి ఆచార్యుల ముఖత వింటే ఏదైనా భగవంతుడి యొక్క లీలని మనం కళ్ళకు కట్టినట్టు చూసి అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు మనం వింటూ ఉంటాం పూతన వధ జరిగింది, శ్రీకృష్ణ భగవానుడు పూతన్ని వధించాడు, అది మనం కొన్ని సూచాయిగా చెప్పుకుంటా ఉంటాం, వింటూ ఉంటాం. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ సమయంలో ఏం జరిగింది, ఎలా పూతన వచ్చింది, ఎలా శ్రీకృష్ణ భగవాన్ని దగ్గరికి తీసుకుంది, ఎలా స్తన్యం ఇచ్చింది, ఆ తర్వాత ఎలా మరణించింది, పూతన వచ్చినప్పటి నుంచి మరణించే వరకు మనకి పూర్తిగా వివరిస్తారు ఆచార్యులు. ఆ విధంగా ఇప్పుడు మనం పదవ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతి లీలల్ని కూడా మనము కేవలం శ్రవణం చేయడం లేదు, శ్రవణం చేస్తూ ఆ లీలని దర్శిస్తూ ఉన్నాం. ఈ రోజు మనము 7వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏ ఏ రాక్షసుల్ని వధించబోతున్నారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితిలో అక్కడ ఉన్న వ్రజవాసులు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా స్పందించారు అనేది మనము కూలంకషంగా చర్చించడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఫస్ట్ 2 శ్లోకాలు. ఎం శిరీషా మాతాజీ. హరే కృష్ణ, శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ, ఏన ఏనావతారేణ, అరే ఏన ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వరః, భగవాన్ హరిరీశ్వరః కరోతి కర్ణ రమ్యాణి, కరోతి కర్ణ రమ్యాణి మనోజ్ఞాని చ సహ ప్రభో, మనోజ్ఞాని చ నః ప్రభో. యచ్చృణ్వతో పైత్యరతిర్వతృష్ణ, యచ్చృణ్వతో పైత్యరతిర్ వితృష్ణ, సత్వం చ శుద్ధ్యత్య చిరేణ పుంసః, సత్వం చ శుద్ధ యత్ చిరేణ పుంసః, భక్తిరహౌ తత్పురుషే చ సఖ్యం,
భక్తిర్ర హరౌ తత్ పురుషే చ సఖ్యం. తదేవహారం వదమన్యసేషేత్. తదేవహారం వదమన్యసే చేత్. పరీక్షిణ్ మహారాజు పలికెను, దేవా, సుఖదేవ గోస్వామి భగవతావతార లీలలు నిక్కముగా కర్ణములకు మనసునకు ప్రీతికరములై యుండును. ఆ లీలలను శ్రవణము చేసినంత మాత్రమున మనసులోని అభద్రములన్నీయును శీఘ్రమే నశింపగలవు. సాధారణముగా భగవలీలలు ఎవ్వరికీ రుచింపవు, కాని శ్రీకృష్ణి బాల్య లీలలు ఎంత ఆకర్షణీయములనక సహజముగానే అవి మనసునకు కర్ణములకు ప్రసన్నతను గూర్చును. ఆ విధముగా సంసార మూలము మగు గ్రామ్య విషయములు ఎడ శ్రవణాసక్తి నశించి మనుజుడు భగవద్భక్తిని భగవద్ ధనురక్తిని శ్రీకృష్ణ భక్తిని కలుగుజేసడి భక్తులతో మైత్రిని క్రమముగా వృద్ధి చేసుకును యుక్తమని తలచినచో ఆ భగవన్ లీలలను వర్ణింపవలసినది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భగవతార లీలలు అంటే ఆ భగవంతుడి యొక్క అవతార లీలలు ఎలా ఉన్నాయంటే మనకి మన కర్ణాలకి మనసులకి ప్రీతికరములై ఉన్నాయి. అంటే మనకి ఆ లీలల్ని వినడానికి ఎంతో ఆనందకరంగా ఉంటాయి. అయితే భగవంతుడి యొక్క లీలలు కేవలం భక్తులకు మాత్రం ఆనందాన్ని ఇస్తాయి, లేకపోతే వాళ్ళు భక్తులు కాకపోయినా వాళ్ళలో భక్తి అనేది నిగూఢంగా ఉంటేనే వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ అన్ని భగవంతుడి యొక్క లీలలు అంటే మనకు భగవంతుడి యొక్క లీలలు అనేక అవతారాల్లో ఎన్నో విధాలుగా భగవంతుడు ఆ లీలల్ని చేశారు. అన్ని లీలలు అందరినీ రంజింప చేయలేవు, కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని భక్తులైనా అభక్తులైనా అందరినీ కూడా రంజింప చేస్తాయంట. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రత్యేకతనే అది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఎంత ఏ విధంగా రంజింప చేస్తాయి అంటే ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అది కేవలం కృష్ణ భగవానుడికి ఉన్న ప్రత్యేకత అన్నమాట. ఆ విధంగా కృష్ణ భక్తిని ఎవరైతే అభక్తులో ఈ లీలల్ని వింటే వాళ్ళ మనసులో కృష్ణ భక్తి జాగృతం అవుతుంది. అంటే అది వాళ్ళకు అర్థం కాకపోవచ్చు అది భక్తి అని, కానీ కృష్ణుడి పట్ల ఇష్టము ప్రేమ ఏదైనా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అంటే వాళ్ళలో భక్తి అనేది స్టార్ట్ అయినట్టే. భక్తి స్టార్ట్ అయినప్పుడే కృష్ణ భగవాని పట్ల మనకి మనసులో ఏదో ఒక అనురక్తి అనేది ఏర్పడుతుంది. ఆ అనురక్తి వాళ్ళని భక్తి వైపుగా పయనించే విధంగా చేస్తుంది అన్నమాట. దాన్ని గురించి ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇంకా డీటెయిల్డ్ గా వివరిస్తున్నారు. ప్రసన్న మాతాజీ చదవండి. సునీత మాతాజీ హరే కృష్ణ వాచన్ చదవన మాతది ఆ చదవండి మాతాజీ. భాష్యం. ప్రేమ వివర్తమను గ్రంథమునందు ఇట్లు చెప్పబడినది. కృష్ణ బహిర్ముఖ హయ్య భోగ వాంచాకరే నికటస్థ మాయాధారే జాపటియాధరే. మన భౌతిక అస్తిత్వము మాయామయమైనది, భ్రాంతిమయం. దీని యందు మనము నానా రకములకు భౌతిక భోగములను కోర్చు తత్ఫలితముగా పలు దేహములను పొందుతుందము. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అసన్నపి క్లేశద ఆస దేహ. తాత్కాలిక మగు దేహధారణము చేసి ఉన్నంత వరకు ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఆదిదైవికము అనేది త్రివిధ తాపములు తప్పవు. సమస్త దుఃఖములకు మూల కారణం అదియే. కానీ కృష్ణ భక్తి భావనను జాగృత మనర్చుకున ద్వారా ఈ దుఃఖమూలమును తొలగించుకొనవచ్చును. అందువల్ల వేదవ్యాసులు ఇతర ఋషులు వసిగినట్టు వేదవాంగ్మయము కృష్ణ భక్తిని జాగృత మనర్చుటకే ఉద్దేశింపబడినది. అట్టి కృష్ణ భక్తి శ్రవణ కీర్తనములతో ఆరంభమవు. శృణ్వతాం స్వకథా కృష్ణ భాగవతము 1.2.17. శ్రీకృష్ణుని కూర్చిన శ్రవణావకాశమును మన కొసగొట్టకే శ్రీమద్ భాగవతాది వేదవాంగ్మయం ఉన్నది. శ్రీకృష్ణుడు పలు అవతారములను దాల్చి ఉన్నాడు. అవన్నీయును పరమాద్భుతములు జిజ్ఞాస జనకములు అయి ఉన్నవి. అయినను మత్స్య కూర్మ వరాహాది అవతారములు శ్రీకృష్ణుని అంతటి ఆకర్షణీయములు కావు. కానీ ముఖ్య విశేషమేమనగా కృష్ణుని గురించి వినుట యందు జనులకు అభిరుచి లేదు.
అదే వారి దుఃఖమునకు మూల కారణం. కాని యశోదను ఇతర వ్రజవాసులను ఆశ్చర్యమున ముంచెత్తిన శ్రీకృష్ణుని పరమాద్భుతమకు బాల్యలీలలు విశేషముగా ఆకర్షణీయములని పరీక్షిస్తూ ప్రత్యేకంగా తెలిపినాడు. పూతన వధ, తృణావర్త సంహారము, శకటాసుర వధ, నోటిలో విశ్వ దర్శనము వంటి శ్రీకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా యశోదను వ్రజవాసులను పరమాశ్చర్యమునకు గురిచేసినవి. అథో శ్రద్ధ తథ సాధు సంగ భక్తి రసామృత సింధు అనునది కృష్ణ భక్తిని జాగృత మనర్చుకునే పద్ధతి. కృష్ణ లీలలను భక్తుల ద్వారా చక్కగా వినవచ్చును. కృష్ణుని గురించి వైష్ణవుల ద్వారా విని కొద్దిగా కృష్ణ భక్తిని వృద్ధి చేసుకునినచో మనుజుడు కృష్ణ భక్తి అంది అభిరుచి కలిగినట్టి భక్తుల యెడ అనురక్తుడు కాగలడు. కనుక మత్స్య కూర్మ వరాహాది అవతార కర్మల కన్నను మరింత ఆకర్షణీయములైనట్టి శ్రీకృష్ణుని బాల్యలీలలను వినవలసిందిగా పరీక్షిత్ ఉపదేశించుచున్నాడు. సుఖదేవ గోస్వామి ముఖత మరింత శ్రవణం చేయకోరిన వాడే అతడు శ్రీకృష్ణుని బాల్యలీలలను వర్ణింపమని అర్థించను. అట్టి లీలలు శ్రవణ సరళములు ఆసక్తి జనకములు అయిన. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ముఖ్యంగా ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం వివరిస్తున్నారు అంటే, ఎవరైనా సరే ఎవరు కృష్ణ భగవానుడి కథల పట్ల అనురక్తిని కలిగి ఉంటారు, ఎవరు కలిగి ఉండరు, దానికి మన మీద ఉన్న గుణ ప్రభావాలే కారణం. సత్వ రజ తమో గుణాలు మన మీద ఎంతగా ప్రభావాన్ని చూపిస్తాయంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అంటే, మానవుడనే యంత్రం మీద శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా పరమాత్మ రూపంలో ఉండి మనని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఆ నడిపించడం అనేది ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, మన ఇష్టాయిష్టాలకి మన గుణగణాలకి మనలో ఉన్న గుణము రజోగుణము తమో గుణ సత్వగుణానికి అనుకూలంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విధంగా మనమే కోరుకున్నాం కాబట్టి. ఈ గుణాల ప్రభావం అనేది మనిషి మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మాత్రమే కృష్ణ కథల పట్ల ఆసక్తి ఉంటుంది. తమో గుణము రజోగుణంలో ఉన్న వాళ్ళకి కృష్ణ కథల పట్ల ఆసక్తి ఉండదు. వాళ్ళు ఆసక్తి తెచ్చుకోవడానికి నిరంతరం తాపత్రయపడుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా కృష్ణ కథల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే కృష్ణ కథల పట్ల ఆసక్తిని చూపించి కృష్ణ భక్తిలో పురోగతి చెందుతామో అప్పుడు మనం సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణానికి వెళ్తాము. ఇప్పుడు మనకిచ్చిన ప్రాసెస్ అంతా, మన సాధనా మార్గం అంతా కూడా ఏమిటి, మనము తమో గుణంలో ఉన్నప్పటికీ రజోగుణంలో ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడు వస్తామో అప్పుడు మనకి వివరిస్తారు ఆచార్యులు ఏ విధంగా చెప్తారో, అవన్నీ పాటిస్తూ ఉంటేనే అప్పుడు మనం సత్వగుణంలోకి వస్తాము. మన సాధనలో పురోగతి చెందినప్పుడు అప్పుడు శుద్ధ సత్వగుణానికి వెళ్తాం. మన మీద ఉండే గుణ ప్రభావాన్ని బట్టి మన కృష్ణ కథల పట్ల ఆసక్తి ఉందా లేదా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఇక్కడ మనము భగవంతుడు ఎన్నో అవతారాల్లో ఎన్నో విధాలుగా లీలల్ని ఆయన ఆల్రెడీ చేశారు. అయితే అన్ని అవతారాల్లోకి కూడా ముఖ్యంగా ఇక్కడ వివరిస్తున్నారు వామన మత్స్య కూర్మ అవతారాల్ని చూస్తే అవి కూడా ఎంతో గొప్ప అవతారాలే. కానీ అవతారాలన్నీ ఆ లీలలన్నీ వింటే ఏ విధంగా అనిపిస్తుందంటే, భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని వైభవాలున్నాయి అవి తెలుసుకుంటాం, ఆయన పట్ల భక్తి భావం కూడా కలుగుతుంది. కానీ ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు వింటే ఏమిటి, ఇవన్నీ తెలుస్తాయి, ఆయన గొప్పతనము, ఆయన ఐశ్వర్యము, శక్తి సామర్థ్యాలు, భక్తి భావంతో పాటుగా ఆయన పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఆకర్షణ అనేది ఎలా పెరుగుతుంది అంటే, మనము భౌతికంగా ఈ ఆకర్షణని పోల్చాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి మన టీచర్ ఉన్నారు, మన ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళ పట్ల మనకి భక్తి భావన ఉంటుంది, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాము, వాళ్ళలో ఏమైనా మంచి గుణాలు ఉంటే నేర్చుకుంటాము, మనం కూడా వాళ్ళలాగా మారడానికి కూడా ప్రయత్నం చేస్తాము టీచర్స్ ని ఆదర్శంగా తీసుకొని. కానీ 24 గంటల టీచర్ గురించి ఆలోచిస్తామండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ని చూసినప్పుడు ఎప్పుడైనా చదువుకుంటే ఉన్న డౌట్స్ వస్తే ఆ టీచర్ గుర్తొస్తాడు అంతే. ఆయనకి ఎన్నో మనకి మంచి విషయాలు చెప్తున్నాడు, ఎంతో గొప్పవాడు, అయినప్పటికీ
మనం ఎక్కువగా ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? అది మనం ఉన్న స్టేజ్ను బట్టి. ఒకవేళ మనం యువతి యువకుల స్టేజ్లో ఉంటే, ఒక యువకుడు తన ప్రియురాల్ని, ఒక ప్రియుడు తన ప్రేయసిని గుర్తుపెట్టుకుంటాడు. ఎలా అంటే 24 గంటలు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఇంకా వాళ్లే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి. అదే మనం ఆ స్టేజ్ దాటి ఇంకొంచెం పెద్దవాళ్ళం అయ్యామనుకోండి, ఒక తల్లి చిన్న పిల్లవాడిని, తన యొక్క చంటి బిడ్డని 24 గంటలు గుర్తుపెట్టుకుంటుంది. ఒక్క క్షణం మర్చిపోదు, ఒక్క క్షణం విడిచిపెట్టదు. అలా ఎప్పుడైనా సరే మనము ఒక టీచర్ని కానీ పెద్దవాళ్ళని కానీ గుర్తుపెట్టుకుంటామా? ఒక తల్లి బిడ్డని గుర్తుపెట్టుకున్నట్టు అంటే అది ఏమిటంటే 100% మనము ఇంకా ఆ బంధంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. ఇంకా అది తప్ప మనకి ఏమీ గుర్తురాదు. ప్రేయసి ప్రియులకు కానీ తల్లి బిడ్డల బంధం అంత బలమైన బంధం. అటువంటి బంధము, అటువంటి ఆకర్షణ. ఇప్పుడు మనము మన భగవంతుడి యొక్క ఏ అవతారం చూసినా ఆయన భగవంతుడు అనే భావం కలుగుతుంది. కానీ శ్రీకృష్ణ భగవాడు భగవంతుడు అనే కాదు. మనం ఏ విధంగా చూస్తే అలా, నువ్వు నా తండ్రి అనుకుంటే ఆయన నిన్ను తండ్రిలా కాపాడుతాడు, నువ్వు నా బిడ్డవి అనుకుంటే బిడ్డలాగా మారిపోతాడు, నువ్వు నా ప్రియుడివి అనుకుంటే ప్రియుడిలాగా మారిపోతాడు, నువ్వు నా స్నేహితుడివి అంటే స్నేహితుడిలాగా మారిపోతాడు. కేవలం భగవంతుడి స్థానంలోనే ఉండిపోడనమాట. భగవంతుడి స్థానంలో ఉంటే మనం పూజించినంతసేపే గుర్తుపెట్టుకుంటాం. భయభక్తులు ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే భగవంతుడితోని మనం బంధం ఏర్పరచేసుకుంటామో ఇంకా ఆయన ప్రతి క్షణం మనతోనే ఉంటాడు, ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటాం. అది ఆ గుర్తు అనేది ఎలా వస్తుంది? మనకు వాళ్ళ పట్ల అంత ఆకర్షణ అనేది ఉండాలి. ఆకర్షణ లేకుండా ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరండి. ఇప్పుడు చూడండి, ప్రేయసి ప్రియులైనప్పటికీ వాళ్ళు వివాహం చేసుకుని భార్యాభర్తలైతే కొన్ని సంవత్సరాల తరువాత ఆ ప్రేయసి ప్రియులకి ఇంతకు ముందు వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇంతకు ముందు ప్రతిక్షణం ఆమె గుర్తొచ్చేది, ఇప్పుడు ఆ ప్రియుడికి ఆమె ప్రతిక్షణం గుర్తుకు రాదు. ఎందుకంటే ఆమె పట్ల ఆకర్షణ లేదు, ఆమె పట్ల ఆయనకు ఆకర్షణ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే మనకి ఎవరి పట్ల అయితే ఆకర్షణ ఉంటుందో వాళ్ళని ఒక్క నిమిషం కూడా మనం మర్చిపోం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన యొక్క ప్రతి లీల ద్వారా ఆయన మనని ఆకర్షింప చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆయన లక్ష్యం ఒకటే. ఒకటే లక్ష్యం ఏమిటి? వీళ్ళందరూ కూడా నా బిడ్డలు, వీళ్ళందరూ భౌతిక లోకానికి వచ్చారు, ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు, నా బిడ్డల్ని తిరిగి నా లోకానికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అది వాళ్ళ అసలైన ఇల్లు, ఇది అద్దె ఇల్లు, అద్దె ఇంట్లో ఉంటూ అదే నాది అనుకుంటున్నారు. మరి అద్దె ఇంటి నుంచి వాళ్ళందరినీ సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాలి. సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాలి అంటే కృష్ణ భగవానుడు ఎన్నో విధాలుగా రమ్మని చెప్తాడు, ఎన్నో విధాలుగా ఆయన సందేశాలు ఇస్తాడు, కానీ మన చెవికి అవి ఎక్కడం లేదు. ఏం చేయాలి? ఆయన మనందరినీ ఆకర్షింప చేయాలి అనుకున్నారు. అందుకనే చిన్ని కృష్ణుల్లాగా పుట్టినప్పటి నుంచే బాల్యలీలని చేస్తున్నాడు. ఆ బాల్యలీలలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎవరైనా కృష్ణ భగవాను యొక్క బాల్యలీలలు విన్నా, ఒక కార్టూన్లో ఆయన బాల్యలీలని చూసినా, ఇంకా వెంటనే ముగ్ధులమవు అయిపోతాం. కృష్ణ భగవాను యొక్క ఆకర్షణ అలాంటిది. అది కేవలం కృష్ణ అవతారంలో తప్పించి ఇంకా ఏ అవతారంలో కూడా లేదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే అంత ఆకర్షణ ఉంది, ఇంకా ఎవరికీ ఆ ఆకర్షణ లేదు. ఆ ఆకర్షణ ద్వారా మనందరినీ ఆకర్షించి ఆయన ధామానికి తీసుకొని వెళ్ళాలి అని ఆయన మనందరి కోసం అంత తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కృష్ణ భగవానుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అంటే మన కోసం. అది మనం అర్థం చేసుకొని కృష్ణుడి యొక్క లీలల్ని మనం ఎలా వినాలి అంటే, ఇప్పుడు మనం 10వ స్కందంలో బాల్యలీలల్ని అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. ఈ బాల్యలీలల్లో మనము ఫోకస్డ్ గా శ్రద్ధతో వినాలి. అప్పుడే మనం ఆ లీలలో ఇన్వాల్వ్ అవుతాం. ఏదో కేవలము ఆ ఫోన్ అక్కడ పెట్టుకుని మీరు పనిచేస్తూ ఉంటే అన్ని భగవద్గీత కథల్లాగా ఏదో వింటాము, అర్థమవుతుంది, కానీ దానిలో ఇన్వాల్వ్ అవ్వడము,
మళ్ళీ ఆ భగవంతుడి యొక్క లీల మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపించదు. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఆ లీలలో ఇన్వాల్వ్ అవుతామో, మనము కూడా దగ్గర నుంచి ఆ లీలల్ని దర్శిస్తాము. ఇప్పుడు ఏ విధంగా భక్తి భావంతో దర్శిస్తామో, ఇక ముందు కూడా ఆ లీలల్లో మనం డైరెక్ట్ గా పాల్గొవచ్చు. డైరెక్ట్ గా ఆ లీలలో మనం అక్కడ ఉండొచ్చు, శ్రీకృష్ణ భగవానుడు ఆ లీలలు చేస్తున్నప్పుడు. అందుకని కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని శ్రీకృష్ణ భగవానుడు ఏ భావంతో మనకి చెప్పాలి అనుకుంటున్నారో, ఏ భావంతోని ఆయన ఆ లీలల్ని ప్రదర్శిస్తున్నాడో, ఆ భావంతోని మనం కూడా వినాలి. అయితే ఇక్కడ ఆచార్యులు చెప్తూ ఉన్నారు, అక్కడ యశోదామాత, ప్రజవాసులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి పరమాద్భుతమైన లీలల్ని అందరూ కూడా స్వయంగా అక్కడ దర్శిస్తూ ఉన్నారు. స్వయంగా దర్శించి ఆ లీలల్లో వాళ్ళందరూ కూడా పూర్తిగా ముగ్ధులయ్యి వాళ్ళు అందులో లీనమవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్రజవాసులు. ఏ విధంగా వ్రజవాసులు కృష్ణ భక్తిలో కృష్ణ లీలల్లో ఏ విధంగా వాళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారో, ఆ విధంగా మనము కూడా కృష్ణ లీలల్లో పాలు పంచుకోవాలి. అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఈ విధంగా కృష్ణ చైతన్యంలోకి మనం రావాలి అంటే కేవలం కృష్ణ భక్తుల ద్వారానే సాధ్యము. ఇదే ఒక లీలని అభక్తుల ముఖత మీరు ఏదైనా టీవీ ఛానల్లో విన్నా మీకు కృష్ణ లీల చేశాడా అంటే అదొక కథలాగా వింటారు. కథ అంటే ఏమిటి, ఇప్పుడు పిల్లలు కార్టూన్స్ చూస్తూ ఉంటారు, ఆ కార్టూన్స్ లో ఏదో ఒక కార్టూన్ చూస్తే అది ఏదో ఒక కథలాగా అనమాట, ఒక స్టోరీ అంతే తప్ప మనం అందులో ఇన్వాల్వ్ అవ్వము. ఒక భక్తుడి యొక్క ముఖత ఎప్పుడైతే ఆ చెప్పే భక్తుడు ఎంత భక్తి భావంతో ఇన్వాల్వ్ అయి చెప్తారో, ఆ వినేవాళ్ళు కూడా అందులో అంతగా వాళ్ళు లీనమైపోయి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఆ లీలలో పాల్గొన్నట్టుగా భావిస్తారు. అది కేవలము ఆ చెప్పే భక్తులలో ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేస్తాము, శ్రీల ప్రభుపాదుల వారి యథాతథం నుంచి వింటే కళ్ళకు కట్టినట్టు మనకు ప్రభుపాదుల వారు తన భాష్యాల ద్వారా కృష్ణ లీలల్ని మనకి వివరిస్తారన్నమాట. అయితే ఈరోజు మనము రెండవ శ్లోకానికి వెళ్దాము. ఇంకా కృష్ణుడు ఏం హరే చేశాడు కృష్ణ ఇప్పుడు? మాతాజీ, అరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. సారీ మాతాజీ. అధాన్యదపి కృష్ణస్య, అరే అధాన్యదపి కృష్ణస్య లోకాచరితమద్భుతం, శోకాచరితమద్భుతం, మానుషం లోకమాసాధ్య మానుషం లోకమాసాధ్య, తచ్చాది మనురుందతః. తజ్జాతి మనురుందతః. ఈ భూతలమున అవతరించి మనుష్య బాలుని అనుకరించిన వాడును, పూతన సంహారాది అద్భుత కార్యముల నొనరించిన వాడును అగు శ్రీకృష్ణుని ఇతరములైన లీలలను వర్ణించుము. భాష్యము: మనుష్య బాలుని వలె నటించుచు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఇతరములైన బాల్య లీలలను వర్ణించమని పరీక్షిణి మహారాజు సుఖదేవ గోస్వామిని అర్థించెను. దేవదేవుడు వివిధ లోకములందు విశ్వములందు వివిధ కాలములలో అవతరించి ఆయా స్థానముల పరిస్థితిని అనుసరించి తన అపరిమితమగు శక్తిని ప్రదర్శించును. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న బాలుడు ఘోర రాక్షసి పూతలను వర్ణించుట ఈ లోకవాసులకు పరమాద్భుతమైన కార్యము. కానీ ఇతర లోకవాసులు ఉన్నతులైనందున అచ్చట భగవంతుడు వనరించు లీలలు మరింత అద్భుతములై ఉండును. ఈ లోకమున శ్రీకృష్ణుడు మానవునిగా అవతరించుట మనల్ని ఉన్నత లోకములందరి దేవతల కన్నను భాగ్యవంతులుగా చేసింది. అందువలన ఆ దేవదేవుని గూర్చి వినుటకు పరీక్షిత్ మిక్కిలి ఉత్సాహవంతుడైను. హరే హరే కృష్ణ మాతాజీ, ఇందులో ఎంత బాగా వర్ణిస్తున్నారు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడో ఉండి ఏదో ఒక లోకంలో ఆయన లీలల్ని చేస్తే దానిని మనము ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి వామనావతారంలో వామన భగవానుడు ఏం చేశాడు అంటే అది ఇక్కడ కాదు చేసింది, మనకి ఆయన స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ మనకి ఆయన ఎవరండి, ఆ ప్రహ్లాదుడి యొక్క మనవడు బలి చక్రవర్తిని పాతాళంలోకి నెట్టాడు. ఎంత గొప్పగా భావించినా కానీ మన పక్కన వామన భగవానుడు ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వము, వామన భగవాన్ని భగవంతుడిగా ఫీల్ అవుతాం అలానే. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు,
మనుష్య రూపంలో, మానవ రూపంలో భగవంతుడు వచ్చాడు. మానవ రూపంలో వచ్చి ఇక్కడ మానవ రూపంలో వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతాం? మనలో ఒకడిగా ఫీల్ అవుతాం. మనలో ఒకడిలా ఒకడిగా ఆయనని భావించాలని ఆయన మానవుడి రూపంలో వచ్చి ఇక్కడ లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? పూతనని క్షణకాలంలో వధించేశాడు కేవలం పాలు తాగుతూ. అయితే మనకి ఇది చూస్తే ఏమనిపిస్తుంది? పూతన యొక్క భారీ ఆకారాన్ని చూస్తే మనకి చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ మనుష్య లోకంలో ఉన్న మనకి పూతన వద ఒక చాలా గొప్ప విషయము, కానీ ఇంకా ఎన్నో ఉన్నత లోకాల్లో ఉన్నాయి. ఆ ఉన్నత లోకాల్లో శ్రీకృష్ణ భగవాన్ లీలలు ఎలా ఉంటాయి అంటే ఇంకా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇది స్వల్ప విషయంగా అనిపించవచ్చు, కానీ ఉన్నత లోక వాసులకి ఇంకా ఉన్నతమైన లీలల్ని ప్రదర్శిస్తాడు. ఎందుకని ఆయన ఏ లోకానికి వెళ్ళిన ఆయన ప్రదర్శన ఎందుకు చేస్తాడు, ఆయన లీలల్ని ఎందుకు చూపిస్తూ ఉంటాడంటే అక్కడ వాళ్ళని ఆకర్షింపజేయడం కోసం. అదే ఆయన యొక్క లక్ష్యం. అందుకని ఎవరికి ఎలా ఆకర్షణ కలుగుతుందో ఆ విధంగా వాళ్ళు అక్కడ లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి ఇంకా వేరే ఏం వివరిస్తున్నారు, ఈ భూలోకంలో ఉన్న మనము దేవతల కంటే అదృష్టవంతులమంట. ఎందుకంటే దేవతలు స్వయంగా చూడని లీలల్ని భూలోకంలో ఉన్న వాళ్ళు కృష్ణ భగవానుడి యొక్క అవతారంలో ఎంతో మంది కృష్ణ భగవాని యొక్క లీలల్ని స్వయంగా దర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా కృష్ణుడు ఇక్కడే వచ్చి లీలల్ని చేశాడు అని మనం అందరం కూడా శ్రవణం చేసి ఆనందిస్తూ ఉన్నాం. ఒకవేళ మనము ఎక్కడైనా సరే దేవతల లోకాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కృష్ణ లీలల్ని ఎవరైతే వింటారో ఆస్వాదిస్తారో వాళ్ళు దేవతల కంటే ఉన్నతులు. ఎవరైతే ఆస్వాదించరో వాళ్ళు దేవతల కంటే ఉన్నతులైనప్పటికీ వాళ్ళ వల్ల వారి యొక్క స్థానం వల్ల వారికి ఏ విధమైన లాభము ఉండదు, ఉపయోగం ఉండదు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కృష్ణుడి యొక్క లీలల్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు అంటే నువ్వు దేవతల కంటే కూడా ఉన్నతమైన వాడివి అని ఇక్కడ మనకు వివరిస్తున్నారన్నమాట 3వ శ్లోకంలో. 4వ శ్లోకం మాతాజీ, సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్సనం. శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ కదాచితౌ తాని కదౌ తు కాప్లవే. కదాచితౌ కదాచిదౌ తాని కకోతు కాప్లవే. జన్మర్షయోగే సమవేత యోషితాం. జన్మర్చయోగే సమవేత యోషితాం. వాదిత్ర గీతా ద్విజ మంత్ర చాచకై. వాదిత్ర గీత ద్విజ మంత్ర వాచకై. ద్విజ మంత్ర ఒకటి వాచకై. చక్కార సూనో రభిషేచన్ చక్కార సూనో రభిషేచనం సతి. కారసూనో రభిషేచనం సతి. భావం. సుఖదేవ గోస్వామి పలికిన యశోద కుమారుడు ఒత్తిగిల్లబడుటకు యత్నించినప్పుడు ఒక ఉత్సవము జరపబడెను. శిశువు తొలిసారి ఇంటి బయటకు వచ్చేటి సమయమున నిర్వహింపబడి ఉత్థానమును ఈ ఉత్సవమునందు అతడు చక్కగా అభిషేకింపబడును. కృష్ణునకు 3 నెలలు నిండిన తరువాత ఇతర స్త్రీలతో కూడి యశోద ఈ ఉత్సవం నిర్వహించను. ఆ రోజు రోహిణి నక్షత్ర యుక్తమై ఉండెను. వేద మంత్రోచ్చారణము భావించి బ్రాహ్మణులు వాద్యకారులు పాల్గొనగా యశోద ఈ మహోత్సవం నిర్వహించాను. భాష్యం చదవమంటారు మాతాజీ. అయితే ఇక్కడ ఒకటి వివరిస్తున్నారు మాతాజీ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి సమయంలో కూడా వాళ్ళు ఇప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలు పెద్దవయ్యే వరకు కూడా మనం ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక ఉత్సవంగా జరుపుకుంటాం. అలానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుట్టినప్పటి నుంచి ఆయన యొక్క ప్రతి ఒక్క ఎదుగుదలని కూడా ఉత్సవంగా నిర్వహిస్తున్నారు మరి యశోదానందులు. ఇప్పుడు ఆయన 3వ నెలకు వచ్చాడండి. 3వ నెలకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు బోర్ల పడతారు, దాన్ని ఇక్కడ ఒత్తిగిల్ల పడడం అని చెప్పారనమాట. అంటే అది కూడా ఉత్సవంగా చేస్తున్నారు. ఆ ఉత్సవంలో ఏం చేస్తున్నారండి అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ వాళ్ళ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక ఉత్సవం చేశారు అంటే
ఆ ఉత్సవంలో ఖచ్చితంగా బ్రాహ్మణులని ఆహ్వానించేవారు. బ్రాహ్మణులకి దాన ధర్మాలు వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ సంతర్పణ చేసిన తరువాత వాళ్ళ మీద వేద మంత్రోచ్చారణతోని ఆ ఉత్సవం అనేది ప్రారంభించబడేదనమాట. ప్రతి ఒక్కదానికి కూడా వేద మంత్రోచ్చారణ అనేది తప్పనిసరిగా చేసేవారు. వేద మంత్రోచ్చారణ అంటే ఏమిటి? వేదాలు అంటే ఏమిటి? వేదాలు అన్నీ కూడా ఇండైరెక్ట్ గా మనకి శ్రీకృష్ణ భగవానునే కీర్తిస్తూ ఉన్నాయి అనమాట. వేద మంత్రోచ్చారణ చేయడము బ్రాహ్మణులు మనకు అర్థమైనా కాకపోయినా అది భగవంతుడి యొక్క కీర్తనే. అంటే వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు పిల్లలు పుట్టినా, వాళ్ళలో ఏ ఎదుగుదల కనిపించినా, ఏ ఉత్సవం చేసుకున్నా భగవంతుడి యొక్క కీర్తనతోనే చేసేవారనమాట. అంటే ఇప్పుడు మనం కూడా ఉత్సవాలు చేసుకుంటున్నాం. మనం ఎలా ఉత్సవాలు చేసుకుంటున్నాం? మనము మనకి ఇష్టమైన ఆర్కెస్ట్రాలు, మ్యూజిక్ అనేది పెట్టుకొని క్యాండిల్స్ ఆర్పేసి, అంటే దీపాలని ఆర్పి మనం ఉత్సవం చేసుకుంటున్నాం ఏదో హోటల్స్ లో. అలా చేసేవారు కాదు అప్పట్లో. ఏ ఉత్సవం చేసినా భగవంతుడి కీర్తనే. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇస్కాన్ డివోటీస్ కూడా ఎప్పుడు ఎక్కడ కలిసినా, అది వివాహమైనా కానివ్వండి, ఒకవేళ మరణించినప్పుడు తర్వాత 11వ రోజు సంవత్సరికము ఏదైనా కానివ్వండి, అక్కడికి వెళ్తే మీకు మేమేదో ఒక పార్టీకి ఒక ఫంక్షన్ కి వెళ్ళామనే భావన ఉండదు. ఒక మందిరానికి వెళ్తే ఏ విధంగా భావన కలుగుతుందో అదే విధమైన భావన ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఇన్వాల్వ్ చేసే ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి పురాతన కాలంలో వాళ్ళు మనకంటే ముందు యుగాలలో ఏ విధంగా ఆచరించారో అదే విధంగా ఆచరిస్తారు. కానీ ఎక్కడ కూడా మనకు ఆ ఉత్సవంలో బోర్ అనేది అనిపించదు అనమాట. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కూడా అదే వివరిస్తున్నారు. ఒకసారి నెక్స్ట్ రాధారాణి మాతాజీ చదవండి. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వైదిక సమాజం నందు అధిక జనాభా లేదా సంతానము తల్లిదండ్రులకు భారం ఒకటి అనే ప్రశ్నే ఉదయించదు. అట్టి సమాజము చక్కగా ఏర్పాటు చేయబడి ఉండి ఆధ్యాత్మిక చైతన్యమునందు జనులెంత పురోగమించి ఇందురనగా శిశు జనన ఎన్నడూను బరువుగా లేదా తలనొప్పిగా భావింపబడదు. శిశువు పెరిగిన కొలది తల్లిదండ్రులు హర్షితులగు చెందురు. శిశువు ఒత్తిళ్ళ పడుటకు ఇచ్చించుట కూడా వారికి ఆనందకారకమగును. శిశు జనమునకు పూర్వము కూడా తల్లి గర్భవతి ఉన్నప్పుడు పెక్కు సంస్కార కార్యములు చెప్పబడినవి. ఉదాహరణకు గర్భవతి అయిన స్త్రీకి 3 నెలలు 7 నెలలు నిండినప్పుడు పొరుగు బాలురలతో కలిసి భోజనము చేయుట ఒక ఉత్సవముగా నిర్వహింపబడును. అది స్వాద భక్షణం అనబడును. అట్లే శిశు జన్మకు పూర్వము గర్భాధాన సంస్కారము ఉన్నది. వైదిక నాగరికత యందు శిశు జన్మము గాని గర్భధారణము గాని ఎన్నడూ భారముగా భావింపబడదు. పైగా అది ఆనంద కారణమై ఉన్నది. దీనికి విరుద్ధముగా నవీన నాగరికత యందు జనులు గర్భధారణమును లేదా శిశు జన్మను మెచ్చుకున్నారు. వారు భ్రూణహత్య కైనను సిద్ధపడి ఇందురు. కలియుగము అరుదించి నందున మానవ సమాజం ఎంత పతనము చెందినదో మనము దీనిని బట్టి గమనించవచ్చును. జనులు తాము నాగరికులమని చెప్పుకొనినను ప్రస్తుతం నిజమునకు మానవ నాగరికతయే లేదు. 2 కాళ్ళ పశువుల సంఘమే ఇప్పుడు నెలకొని ఉన్నది. హరే కృష్ణ. ఇక్కడ మన వైదిక నాగరికత ఎలా ఉంది అంటే, ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి సంతానం అనేది భారంగా అనిపించేది కాదనమాట. అప్పటి సమాజంలో ఏర్పాట్లు ఆ విధంగానే ఉన్నాయి. ఏది జరిగినా పూర్తిగా ఆధ్యాత్మికంగా తీసుకునేవారు. అంటే పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు భారంగా అనిపించడం అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది అంటున్నారు, ఎవరికైనా ఒక్కరు కానీ లేదా ఇద్దరు పిల్లలు, మ్యాక్సిమం ఇద్దరు లేకపోతే ఒక్కరు. మన హిందువుల్లో అలానే, ఇంకా వేరే మతాల్లో ఏమన్నా ఎక్కువగా పిల్లల్ని కంటున్నారేమో, కానీ మన మాంట్లో మాత్రం అంతే, ఒక్కరు లేదా ఇద్దరు. ఆ ఒక్కరు లేదా ఇద్దరికే ఏది అడిగినా, ఏ ఇప్పుడు మనం ఏదన్నా సేవ ఉంది మాతాజీ, టెంపుల్కి వెళ్తున్నాము, లేకపోతే పానిహట్టి యాత్ర ఉంది రండి మాతాజీ, జగన్నాథ రథయాత్ర ఉంది రండి,
క్లాసెస్ అటెండ్ అవ్వండి అంటే మా పిల్లలండి, మా పిల్లలకు స్కూల్ అండి, మా పిల్లలకు ట్యూషన్ అండి అంటే ఒక్క పిల్లగాడున్నా కానీ ఎంత భారంగా భావిస్తున్నా, ఎంత భారంగా పెంచుతున్నారు అంటే అది మనకి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయా, లేకపోతే పిల్లల మీద ఎక్కువగా ప్రేమ ఒకళ్ళ మీదనే చూపిస్తూ ఇంకా వాళ్ళని మంచిగా సంస్కారం ఇవ్వాల్సింది పోయి మనం అతిగా వాళ్ళ మీద ధ్యాస పెట్టి ఇంకా వాళ్ళని చెడగొడుతున్నాం అనమాట పిల్లల్ని. ఆ పిల్లలకి ఎంత క్లాసు, ఏ క్లాస్ చదువుతున్నారు అంటే వాళ్ళు చదివేది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, అంతకే వాళ్ళ అన్ని సర్వీసులు కూడా వదిలేసి ఆ పిల్లలకు వచ్చే స్లిప్ టెస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. అదే ఇంకా వాళ్ళకు ముఖ్యం. ఏంటి ముఖ్యం, మాతాజీ ఎందుకు రాలేదంటే మా అబ్బాయికి ఎగ్జామ్ ఉందండి. ఏం ఎగ్జామ్ ఉంది అంటే ఒక స్లిప్ టెస్ట్ ఉందండి. అంటే పిల్లల్ని అంత భారంగా ఫీల్ అవుతున్నారు, 24 గంటలు శ్రద్ధ పెడుతున్నారు కానీ సులభంగా వాళ్ళని పెంచట్లేదు, కష్టపడి పెంచుతున్నారు. అంతకుముందు ఎంతమంది పిల్లలున్నా కానీ చాలా సులభంగా పెంచేవారు, ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళకు భారం అనిపించేది కాదు. పిల్లల్ని పెంచకముందైనా సరే, తల్లి గర్భంతో ఉన్నప్పుడైనా కానీ ప్రతి ఒక్కటి పిల్లవాడు అసలు గర్భంలోకి రాకముందు నుంచే మన సంప్రదాయం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు వివాహం మహోత్సవంతో పాటుగా వివాహం జరిగినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు భార్యాభర్తలు కలిసి సంసారాన్ని సాగించాలి, ఆ సంసారం తర్వాత ఎలా పిల్లల్ని కనాలి, ప్రతి ఒక్కటి కూడా మన వైదిక సాంప్రదాయంలో శాస్త్రబద్ధంగా చెప్పబడి ఉంది. దానికే గర్భాధాన సంస్కారం అని పేరు. తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని అనుసరించాలి, ఏ విధంగా గర్భధారణ జరగాలి, గర్భధారణ సంస్కారము అంటే అది ఒక క్రతువు. అంతే తప్ప వివాహం జరగగానే వాళ్ళని మీకు ఇష్టమైన విధంగా వెళ్ళండి అని, వివాహం జరగగానే లేకపోతే కొన్నిసార్లు ఇంకా దిగజారిపోయి వివాహానికి ముందే, ఆ వివాహానికి ముందు అనేది మనం అసలు పక్కన పెడతాం, కేవలం వివాహం జరిగిన తరువాత కూడా దాన్ని గర్భధారణ సంస్కారం అంటారు. ఆ సంస్కారానికి అనుకూలంగానే గర్భం ధరించాలి ఒక స్త్రీ అని. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టమైన సమయంలో తల్లిదండ్రులు దగ్గర అవడం వల్ల అలాంటి వాళ్లకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల మాట ఒక్క మాట కూడా వినరు. వాళ్ళకి ఏం చెప్పినా, తల్లిదండ్రులు ఏం చెప్పినా నచ్చదు, వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారు. ఆ తరువాత అటువంటి తల్లిదండ్రులకే భారంగా మారుతారు, లేకపోతే ఏదో ఇష్టమైన పనులు చేసి, తప్పు పనులు చేసి, లేకపోతే వాళ్ళని వాళ్ళు హింసించుకొని చంపుకొని వాళ్ళకి తల్లిదండ్రులకు కడుపుకోత కూడా మిగులుస్తారనమాట. ఇప్పుడు గర్భధారణ సంస్కారం ద్వారా పుట్టిన పిల్లలు ఎప్పుడు కూడా నార్మల్ గా పుట్టిన పిల్లల్లాగా ప్రవర్తించరు, వాళ్ళ స్థాయే వేరు. ఇప్పుడు గర్భధారణ సంస్కారం అనేది ఒక శాస్త్రము, దానికి చాలా మంది మన ఆచార్యులు భాష్యాన్ని కూడా రచించారనమాట. అందులో ఎలా ఉంటుందంటే స్త్రీ ఎప్పుడైతే ఈ రజస్వల జరుగుతుందో ఆ తరువాత ఎప్పుడు భార్యాభర్తలు కలిసి సంసారాన్ని కొనసాగించాలి అనే దానికి పర్టిక్యులర్ గా ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని బట్టి నువ్వు ఆచరించిన విధానాన్ని బట్టి నువ్వు ఎటువంటి ఆత్మని ఆకర్షిస్తున్నావు నీ గర్భం వైపుకి, నీ కర్మానుసారం అని నిర్ణయించబడి ఉంటుంది. మనం ఆచరించే విధానాన్ని బట్టి కొంతమంది భక్తుల్ని మనం ఆకర్షించవచ్చు, లేకపోతే ఎంతో మేధావుల్ని ఆకర్షించవచ్చు, లేకపోతే ఏదో ఒక విధంలో ఒక పర్టిక్యులర్ గా కొన్ని కళలలో నిష్ణాతులైన వాళ్ళని, లేకపోతే ఏదో ఒక కళలో నిష్ణాతులైన వాళ్ళని కూడా మనం ఆకర్షించవచ్చు. ఆ విధంగా గర్భధారణ సంస్కారం ద్వారా కేవలం భక్తులు మాత్రమే మన పిల్లలుగా పుట్టే విధంగా మనము ఆ విధంగానే పిల్లల్ని కనవచ్చు. అది అనేది ఒక శాస్త్రము. అసలు అది ఒకటి ఉందనే ఇప్పుడు మనకెవరికి తెలియదు. అలా మనము ఇప్పుడు మనం ఎంతగా దిగజారిపోతున్నాము అంటే పూర్తిగా మనకి మన ఆచార్యులు ఇచ్చిన అన్ని శాస్త్రాలని, అన్ని విధి విధాలని, మన వైదిక సంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా వివాహం చేసుకోవడము, ఇష్టానుసారంగా పిల్లల్ని కనడము. అటువంటి పిల్లలు సమాజాన్ని ఉద్ధరించకపోక వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు, తల్లిదండ్రులను కూడా బాధ పెడతారు. అలా కాదు మన వైదిక సాంప్రదాయం ఆ విధంగా చెప్పడం లేదు అని
మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాం మాతాజీ, 5th శ్లోకం. మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నందస్య పత్ని కృతమజ్జనాదికం. నందస్య పత్ని కృతమజ్జనాదికం. విప్రైకృత స్వస్త్యయనం సుపూజితైః. ప్రైకృత స్వస్థయనం సుపూజితై. అన్నాద్యవాసస్రగభీష్టదేవృభిః. అన్నాద్యవాసస్రగభీష్టదేనుభి. సంజాత నిద్రాక్షమశీషయచ్చనై. సంజాత నిద్రాక్షమాశిషి యచ్చనై. బాలునకు స్నానం చేయించిన పిమ్మట యశోద బ్రాహ్మణులను ఆహ్వానించి ఆదర సత్కారములకు ఆవించి ధాన్యములు ఇతర ఆహార పదార్థములను వస్త్రములను వాంఛితములను గోవులను పూమాలలను సమర్పించెను. వారు వేద మంత్రోచ్చారణతో ఉత్సవ కార్యములు నిర్వహించిరి. వారు తమ కార్యమునకు ముగించినంతటా కృష్ణునికి నిద్ర వచ్చినట్లు గమనించిన యశోద అతడు పూర్తిగా నిద్ర పోవునంత వరకు చెంతనే శయ్యపై పరుండబెట్టెను. ద్రౌపది వారి భాష్యము. వాత్సల్య పూరితురాలకు తల్లి తన బిడ్డని కంటికి రెప్ప వల్లే కాపాడుచు క్షణమైనను అతడు కలత చెందుకుంటున్నట్లు గాంచును. బాలుడు కోరినంత వరకు ఆమె అతను చెంతనే నిలిచి ఉండును. దానిచే అతడు ప్రశాంతముగా ఉండగలడు. కృష్ణునికి నిద్ర వచ్చినట్లు గమనించినంతట యశోద అతడిని పరుండబెట్టి చెంతనే పరుండెను. బాలుడు పూర్తిగా నిద్రపోయినంతట ఆమె లేచి తన కార్యములో నిమగ్నరాలెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆ ఉత్సవంలో ఏం చేస్తున్నారంట, యశోదామాత ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి స్నానం చేయించి ఆ తరువాత బ్రాహ్మణుల్ని ఆహ్వానించారు. పిల్లల్ని పెంచడంలో స్నానం అనేది చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు మా నానమ్మ గారు చెప్తుండేవారు ఎప్పుడు, పిల్లలు ఎలా పెరుగుతారు అంటే పాల మీద నీళ్ల మీద పెరుగుతారంట. నీళ్ల మీద పెరగడం అంటే నీళ్ళన్ని తాగేస్తారా అని కాదు, స్నానం అనేది చాలా ముఖ్యం. స్నానము నువ్వు ఎంత బాగా చేపిస్తే పిల్లలు అంత బలంగా ఆ త్వరగా ఎదుగుతారనమాట. అంత ముఖ్యమైనది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది కూడా చేత కాకుండా ఒక టబ్లో కూర్చోబెట్టి ఏదో సింకులో 2 చెంబులు స్నానం చేపడం, అది కాదు స్నానం చేపించే విధానం. స్నానం అనేది పిల్లలకి చాలా అతి ముఖ్యమైన విషయం అనమాట. ఆ విధంగా స్నానం చేపించిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళని బ్రాహ్మణులని సాదరంగా ఆహ్వానించి వాళ్ళని సత్కరించి ధాన్యము ఆహార పదార్థాలు వస్త్రాలు అన్ని, తర్వాత గోవులని పూమాలని అన్నిటిని కూడా సమర్పించారంట. ఆ తరువాత మంత్రోచ్చారణలతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే అవన్నీ కూడా ముగించారో అప్పుడు శ్రీకృష్ణ భగవానికి నిద్ర వచ్చినట్టు అనిపించింది. నిద్ర వచ్చినట్టు అనిపించగానే యశోదామాత ఎవరు, స్వయంగా రాణి. నిద్ర రాగానే పిల్లవాడిని పని వాళ్ళకిచ్చి వెళ్ళి పడుకోబెట్టమని చెప్పలేదు, ఆమె స్వయంగా వెళ్ళి పిల్లవాడిని పక్కనే పడుకోబెట్టి ఆమె కూడా ఆయనతో పాటు కాసేపు పడుకుందనమాట. ఆయన పడుకునే వరకు, శ్రీకృష్ణ భగవానుడు పడుకునే వరకు యశోదామాత కూడా పక్కనే ఉండి శ్రీకృష్ణ భగవాన్ నిద్రపోయిన తర్వాత లేచి ఆమె పనిలో ఆమె నిమగ్నమైంది. అది పిల్లల్ని పెంచే విధానం, అలా ఉండాలి తల్లి. ఎందుకంటే పిల్లవాడికి పుట్టినప్పటికీ, చంటి పిల్లవాడికి తల్లి ఎక్కువ ముఖ్యం. తల్లి పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఫీల్ అవుతాడు. అలాంటి పిల్లలు ఎంతో ధైర్యంగా ఉంటారు. అంతే తప్ప మనము పిల్లల్ని పుట్టిన చిన్న చిన్న పిల్లల్ని 3 నెలల నుంచే డే కేర్లో ఉంచితే, ఎప్పుడు కూడా డే కేర్ అంటే ఏమిటండి, అందులో ఒక 10 మంది పిల్లలు 5 6గురు ఉంటారు. ఆ చూసుకునే ఒక్క ఆయా అంతమందిని చూసుకోవాలి, అందరినీ ఏడుస్తుంటే ఎలా చూసుకుంటుంది. తల్లి ఇచ్చిన ధైర్యము భరోసా ఎవరు కూడా ఇవ్వలేరన్నమాట. ఈ విధంగా పిల్లల్ని పెంచితే ఆ తల్లి వాళ్ళు ఎలా ఉంటారు, ఆ పుట్టిన పిల్లలు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మొన్న మా అమ్మాయి ఏదో టీవీలో చూస్తుంటే నేను 1 నిమిషం చూశానండి. చూస్తే అందులో ఏం చూపిస్తున్నారు అంటే, ఇది ఫారెన్ కల్చర్ అనమాట. పిల్లవాడు ఎప్పుడైనా నైట్ నిద్ర రాకపోయినా, ఎప్పుడైనా నైట్ ఏడ్చారనుకోండి, వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోరనమాట. వాళ్ళ ఉయ్యాలనేది డిఫరెంట్ గా ఉంటుంది, అది ఉయ్యాల లాగా ఉండదు, కేవలం అది ఊగదనమాట. కానీ 4 వైపులా కూడా పెద్దగా మనకి కింద పడకుండా చాలా పెద్దగా ఉంటుంది ఆ బెడ్ లాగా.
అందులో ఉంచుతారు పిల్లల్ని, వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు ఏడిస్తే పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఎత్తుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి. అలా చేయరంట. నైట్ పూట ఇంకా పడుకోబెడితే అయిపోయినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఏడ్చినా వీళ్ళు వెళ్ళరంట. ఎందుకంటే మనం ఏడ్చినప్పుడల్లా వెళ్తే పిల్లలకు అదే అలవాటు అవుతుంది. వాళ్ళంతా వాళ్లే పడుకోవాలి, వాళ్లే లేవాలి, ఏడ్చినా మొత్తుకున్నా ఇంకా మా అమ్మ రాదు, మా నాన్న రాడు అని వాళ్ళు నిద్రపోవాలంట. అది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. అది చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది అనమాట. అసలు పిల్లవాడు ఏడుస్తుంటే పక్కనే ఉన్నారు ఇద్దరు, కానీ ఎవరు పోయి ఎత్తుకోవడం లేదు. అలా పెంచుతున్నారు పిల్లల్ని. అది కాదు పిల్లల్ని పెంచే విధానం. ఇక్కడ యశోదామాత గొప్ప రాణి అయినప్పటికీ ఎలా పెంచుతుంది తన పుత్రుణ్ణి అంటే, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పిల్లవాడిని దగ్గరే ఉండి నిద్రపుచ్చి ఆ తర్వాత తన పనికి వెళ్ళింది. అంతే తప్ప ఆ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళందరినీ చూసుకోవాలని పిల్లల్ని అశ్రద్ధ చేయడం లేదు. పిల్లల్ని అలా అశ్రద్ధ చేసి పెంచడం లేదు. కొని అప్పట్లో ఏమన్నా పిల్లలకి తక్కువ మంది ఉండేవాళ్ళండి, వాళ్ళకి ఎంతో సంతానం ఉండేది, ఎంతో పని ఉండేది. అయినా కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఎంతో బాధ్యతగా పెంచేవారు, ఎంతో సమయాన్ని ఇచ్చేవారు అన్నమాట. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ, మీరు శ్లోకం తాత్పర్యం చదవండి, ఆ తర్వాత రామకృష్ణ పదవి మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. మనస్విని సమాగతాన్ పూజయతి ప్రజౌకసః. సమాగతాన్ పూజయతి వ్రజౌకసః. నైనా శృణోద్వైరుదితం సుతస్య సా. నైవాశృణోద్వైరుదితం సుతస్య సా. రుదంస్తవార్ధీ చరణావుదక్షిపత్. రుదంస్తనార్ధే చరణౌదక్షిపాత్. కృష్ణమాతాజీ ఉత్తమమును నిర్వహించుటలో నిమగ్నురాలైన ఉదార చిత్తురాలకు యశోద అభాగ్యవతులను ఆహ్వానించుట, వారికి వస్త్రములు పూమాలలు గోధాన్యములు నొసగి ఆదార సత్కారములు చేయటం కార్యములలో మునిగెను. అందువలన బాలుని రోదనము ఆమెకు వినపడలేదు. అప్పుడు తల్లి స్పన్యమును త్రాగుగోరుచు బాలకృష్ణుడు కోపముతో తన పాదములను పైకి చాచెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. ఇంటిలో బండి క్రింద శ్రీకృష్ణుని పరుండబెట్టుట జరిగెను. కాని నిజమునకు ఆ బండి శకబాసురుని ఒక రూపము. అతడు బాలుణ్ణి చంపుటకు అచ్చుటకు వచ్చి ఉండెను. ఇప్పుడు శ్రీకృష్ణుడు తల్లి స్తన్యంను త్రాగగోరెడి నిషతో ఆ రాక్షసుని చంపగోరెను. అందువలన ఆ దేవదేవుడు వాని నిజరూపమును బహిర్గతము చేయుటకు కాలితో తన్నెను. తల్లి అభ్యాగతులను ఆదరించటంలో నిమగ్నురాలై ఉన్నందున శకటాసుర సంహారము ద్వారా ఆమె దృష్టిని తన వైపునకు మళ్ళీంపగోరిన వాడై శ్రీకృష్ణుడు బండి రూపంలో నున్న రాక్షసుని తన్నెను. శ్రీకృష్ణ లీలలే అటువంటిది. శ్రీకృష్ణుడు తల్లి దృష్టిని తన వైపునకు మళ్ళింపగోరెను. కాని అది చేయునప్పుడు అతడు సాధారణ వ్యక్తులకు అవగతం కానట్టి గొప్ప కల్లోలమును సృష్టించెను. ఈ లీలలు అద్భుతములు, ఆనందమయములు. భాగ్యవంతులకు వారు శ్రీకృష్ణుణ్ణి ఈ అసాధారణ లీలను విని అచ్చెదరు నొందిరి. కాని అల్పబుద్ధి కలిగిన వారు వాటిని యథార్థములని ఎరవక పౌరాణికములని తలంతురు. నిజమునకు ఈ లీలలు ఎంత ఆనందదాయకములు, జ్ఞానదాయకములనగా పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామి వాటిని చర్చించుటలో పరమానందమును పొందిరి. వారిని అనుసరించేది ముక్తాత్ములు అట్టి అద్భుతమగు భగవన్ లీలలను విని అత్యంత హర్షితులగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి మేలుకొచ్చింది, లేచాడనమాట.
కానీ తల్లి ఏం చేస్తుంది, ఇంకా ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది. బిజీగా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తల్లి ఆయన దగ్గర ఉండాలి అని అనుకున్నారు. ఉండాలి అనుకున్నప్పుడు సాధారణంగా చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారండి, గట్టిగా ఏడిస్తే తల్లి వస్తుంది. కానీ కృష్ణ భగవానుడు తల్లి రావాలి అని అనుకున్నాడు, కానీ ఏడవాలి అనుకోలేదు అందరిలాగా. అందుకని ఆయన ఏం చేశాడు, తల్లిని పిలవాలి, తల్లి యొక్క శ్రద్ధ అనేది ఆయన మీదకి రావాలి. ఎక్కడో ఆమె ఫోకస్ ఉంది, ఇప్పుడు ఆమె ఫోకస్ అనేది శ్రీకృష్ణ భగవానుడి మీదకి రావాలి. అప్పుడు ఏం చేయాలి, అందరిలాగా ఏడవడానికి ఆయన ఏమో నార్మల్ ఒక చిన్న బాలుడు కాదు, స్వయంగా భగవంతుడు. అందుకని ఏం చేశాడు, సరే ఇప్పటి వరకు నా తల్లి నా వైపు చూడాలి అంటే ఏం చేయాలి. అక్కడ తల్లి మాత్రమే కాదు, అందరు వ్రజవాసులు కూడా ఆ కృష్ణ ఆయన వైపు రావాలి అనుకున్నారు. అప్పుడు ఆయనకు తెలుసు, ఇక్కడ బండి రూపంలో ఉన్నది ఒక రాక్షసుడు. రాక్షసుడు తన మాయ ద్వారా బండి రూపంలో అక్కడ ఉన్నారు. ఆ బండి కిందనే యశోదామాత శ్రీకృష్ణ భగవాన్ని పడుకోబెట్టింది అనమాట. అంటే ఆ బండి ఏమి ఉత్తగాళ్ళ ఖాళీగా లేదండి, దాని మీద ఎన్నో సామాన్లు పెట్టుకొని అక్కడ ఉన్నారు. బండి రూపంలో రాక్షసుడు ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, తన కాల్ని చాచి ఇలా ఇలా ఊపాడు అంతే. వెంటనే ఆ బండికి ఆ కాలు తగిలి ఆ బండి ముక్కలు ముక్కలైపోయి మొత్తం అక్కడంతా పడిపోయింది అనమాట. అంటే ఏమిటి, అందులో ఉన్న రాక్షసుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాని యొక్క కాలు తగిలిందో ఆ బండిలోంచి లేచి వచ్చి పడిపోయాడు. ఆ బండిని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఆ బండి కూడా ముక్కలైపోయింది అనమాట. అప్పుడు అందరు కూడా ఇంకా చూసి పరిగెత్తుకొని శ్రీకృష్ణ భగవాని దగ్గరికి వచ్చారు. ఆయన యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది అంటే, కృష్ణుడు చేసే లీల ఏ విధంగా ఉంటుందంటే, కనీసం తల్లిని పిలవడానికి కూడా ఆయన ఎంచుకునే మార్గమే భిన్నం. ఆయన ఎవరితోని సరిపోలరు, అందరిలాగా సాధారణంగా ప్రవర్తించరు. ఆయన లీలలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అసాధారణంగా ఉంటాయి. తల్లిని పిలవాలనుకున్నా కానీ ఇప్పుడు ఇది చెప్తుంటే మనకి సాధారణ లీలలాగా అనిపించవచ్చు, కానీ అక్కడ మనం ప్రత్యక్షంగా ఉన్నట్టు మీరు ఊహించుకోండి. అంటే బండి కింద పడుకున్న బాలుడు ఒకే ఒక సెకల్లో బండిని ముక్కలు ముక్కలు చేసేసారు. ఎందుకు, తల్లిని పిలవడం కోసం, కేవలం అంతే. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ శకటాసురుడు అక్కడ బండి రూపంలో ఉండి కృష్ణుడికి హాని చెయ్యాలి అని అనుకున్నాడు, కానీ ఆయన ఇంకేం చెయ్యలేదు. ఏం చెయ్యక ముందే కృష్ణ భగవానుడు ముక్కలు ముక్కలు చేసేసాడు అనమాట శకటాసురుణ్ణి. అంటే ఇక్కడ కృష్ణుడు ఏ విధంగా తన తల్లి యొక్క అటెన్షన్ తన మీద ఉండాలని కోరుకున్నాడంటే, ఎక్కువగా తల్లి తననే చూడాలి, తనకే సేవ చేయాలి, తనతోనే ఉండాలి అని భావించేవాడు. ఆయనకి ఆయన అప్పుడే పాలు తాగి పడుకున్నాడు, మళ్ళీ ఆకలి వేసిందని కాదు, మళ్ళీ తల్లి పక్కన ఉండాలి, పక్కనుండడం కోసం మళ్ళీ పాలు తాగాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు తల్లి శ్రద్ధ చూపించట్లేదు అనుకోండి, ఏం చేస్తారంటే మాకు ఆకలిస్తుంది అంటారు. అప్పుడు శ్రద్ధ తల్లి చూపిస్తుంది తప్పకుండా అని. అలా కృష్ణ భగవానుడు ఒక లీల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరి దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. నెక్స్ట్ మాతాజీ, హరే కృష్ణ. ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అతశయానస్య శిశోరనోల్పక అతశయానస్య శిశోరనో కల్పః కల్పక ప్రవాళమత్వాం గృహతం వ్యవర్తత ప్రవాళముద్వం గృహతం వ్యవర్తత విద్వస్తనానారసకవ్యభాజనం విద్వస్తనానారసకుప్యభాజనం వ్యత్యస్తచక్రాక్ష విభిన్నకూభరం వ్యత్యస్తచక్రాక్ష విభిన్న కూవరం. కృష్ణమాతాజీ, ప్రభుపాదుల వారి భావము, ప్రాంగణములోని ఒక మూల బండి క్రింద శ్రీకృష్ణుడు పరుండి ఉండెను. అతని చిన్న పాదములు లేతాకుల వలె అతి కోమలములై ఉండెను. బండిని తన్నినప్పుడు అది తల క్రిందై విరిగిపడెను. దాని చక్రములు ఇరుసు నుండి విడివడిపోయెను. చక్రముల యొక్క ఆకులు ఊడిపోయినవి. బండి కోల విరిగిపడెను. బండిపైన నానా విధములకు లోహ పాత్రలుండెను. అవి అన్నీ చెల్లా చెదరుగా పడిపోయినవి. ప్రభుపాదుల వారి భాష్యము,
శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు. మంగతయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. ప్రభుపాదుల వారి భాష్యము. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగోరులు ఈ శ్లోకములు ఇట్లా వ్యాఖ్యానించిరి. శైశవమునందు శ్రీకృష్ణుని హస్తములు పాదములు చిగురుటాకులను పోలి ఉండెను. అయినను తన పాత తాడవని చే అతడు బండిని ముక్కలు ముక్కలుగా చేసెను. ఎక్కువ శ్రమనందకందానే ఈ విధముగా చేయుట అతనికి సాధ్యమే అయ్యున్నది. వామనావతారమునందు అతడు తన పాదమును బ్రహ్మాండం యొక్క అంచు వరకు చాచవలసి వచ్చెను. హిరణ్యకశిపుని దునుమాడుటకు అతడు ప్రత్యేక రూపమగు శ్రీ నృసింహావతారం స్వీకరింపవలసి వచ్చెను. కాని శ్రీకృష్ణ రూపమున అతనికి అంత శ్రమ పడవలసిన అవసరం లేదు. కనుకనే కృష్ణస్థు భగవాన్ స్వయం అని చెప్పబడినది. శ్రీకృష్ణుడు సాక్షాత్గా దేవాది దేవుడే. ఇతర అవతరములందు కాల పరిస్థితులను బట్టి భగవంతుడు ఎంతో కొంత శక్తిని వినియోగించవలసి వచ్చినను ఈ నిజరూపమునందు అతడు తన అవతారమగు అపరిమితమగు శక్తిని ప్రదర్శించాను. ఆ విధముగా బండి విధ్వంసమయ్యాను. లోహ పాత్రలన్నీ చెల్లా చెదిరిగా పడిపోయినవి. బాలుని కన్నను బండి ఎత్తుగా ఉన్నను అతడు సులభముగా దాని చక్రము తాకగలిగినని వైష్ణవ తోషిణి పలిగినది. రాక్షసు నేల కూర్చుడగా సరిపోయినది. ఆ రీతిగా వాని నేల కూల్చుటతో పాటు భగవంతుడు బండిని విరగొట్టాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. కృష్ణ మాతాజీ ఇక్కడ ఎప్పుడక్కడ అక్కడ ఎప్పుడైతే యశోదానందుల యొక్క గృహంలో ఒక మూలలో ఆ బండి ఉంది, ఆ బండిని ఆశ్రయించి శకటాసురుడు ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క పాదాలతోని ఆ బండిని తన్నాడో, అయితే ఎలా ఉన్నాయంట శ్రీకృష్ణ భగవానుడు 3 నెలల పిల్లవాడి పాదాలు ఎలా ఉంటాయండి, వెన్నలాగా మెత్తగా ఉంటాయి, ఆకులు చిగురుట ఆకులాగా ఉన్నాయండి, అంత మెత్తగా పలుచగా అంత కోమలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, చిన్న పిల్లవాడు 3 నెలల పిల్లవాడు కాలు ఎత్తితే మాత్రం ఎంత పైకి వస్తుందండి, ఎంత వాళ్ళు ఉన్న కాలు ఇంత ఉంటుంది, అంతే పైకి వస్తుంది. మరి బండి ఎంతో ఎత్తులో ఉంది కదా, కృష్ణ భగవానుడి కాలు అంత దూరం ఎలా వెళ్ళింది అంటే కృష్ణుడు కాబట్టి వెళ్ళింది. ఎవరికి సామాన్యులకు అది సాధ్యమే కాదు. అసలు తన్నడం పక్క పెట్టి టచ్ కూడా అవ్వదు కాలు, కానీ కృష్ణుడిది మాత్రము కాలు టచ్ అయింది, అది ముక్కలు ముక్కలు కూడా అయిపోయింది. అంటే ఇక్కడ మనము చూడొచ్చు భగవంతుడి యొక్క ఎన్నో లీలల్లో, మనము వామనావతారంలో ఆయన 3 పాదాలతోని మొత్తం బ్రహ్మాండాన్ని ఆక్రమించి ఆ తర్వాత బలి మహారాజుని పాతాళ లోకంలోకి నెట్టాడు. ఆ తరువాత హిరణ్యకశిపుణ్ణి వధించడానికి స్వయంగా నరసింహ భగవానుడి యొక్క రూపంలో వచ్చారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవాను ఏంటి, 3 నెలల చిన్న పిల్లవాడు పాదాన్ని ఇలా ఆడించడం ద్వారానే ఒక రాక్షసుని వధించాడు. అంటే ఇప్పుడు మనము భగవంతుడి యొక్క అవతారాలతో పోలిస్తే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంది, కృష్ణస్థు భగవాన్ స్వయం. అందుకని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఎలాంటిది అంటే అపారం. ఆయన శక్తి ఇంత అని చెప్పలేము, మనము కొలవలేము. అయినా 3 నెలల పిల్లవాడే ఏదైనా చేయగలడు. అంటే రోజుల పిల్లవాడే పూతన్ని సంహరించాడు, ఇంకా 3 నెలలు వచ్చినప్పుడు ఇంకా చెప్పడానికి ఏముందండి, కేవలం కృష్ణుడికి మాత్రమే ఇది సాధ్యం. ఇంకా ఏ అవతారంలో కూడా స్వయంగా భగవంతుడు కూడా ఇటువంటి లీలల్ని చెయ్యలేదు. మీరు రామావతారంలో కూడా చూడండి, అసలు శ్రీరామచంద్రుడి బాల్య లీలలు ఉండవు. ఆయన బాల్య లీలలన్నీ కూడా మొదలైంది ఎప్పుడు అంటే, ఆయన లీలలు ఎప్పుడైతే విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణ్ణి యాగ సంరక్షణ కోసం తీసుకొని వెళ్తారో అప్పుడు మాత్రమే ఆయన లీలలు మొదలవుతాయి. అప్పటి వరకు కేవలము సామాన్యమైన బాలుల్లాగానే ఉంటాయి అన్నమాట. కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన రోజు నుంచే, పుట్టిన క్షణం నుంచే ఆయన లీలల్ని ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన స్వయంగా భగవంతుడు కాబట్టి. అక్కడ ఆ బండి ఏదో ఖాళీగా లేదండి, బండి మీద అన్ని కూడా పాత్రలు ఉన్నాయి, లోహ పాత్రలు అవన్నీ కూడా పడిపోయాయి అన్నమాట. అసలు ఆ సౌండ్ కి ఆ వ్రతం అలా మొత్తము కింద పడి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతే అందరూ కూడా చాలా భయపడ్డారు. ముఖ్యంగా యశోద మాత చాలా భయపడి ఆ శ్రీకృష్ణ భగవాన్ని దగ్గరికి తీసుకుందనమాట. అలా
శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు అపారం. అయితే ఈ లీల గురించే ఇంకా మన ఆచార్యులు ఇంకా చాలా గొప్పగా వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఏం వివరించబోతున్నారు శకటాసుర లీలలో? ఇంకా ఆ శకటాసురుడు అనే రాక్షసుడు ఎందుకు బండిని ఆశ్రయించి ఉన్నాడు, ఏం చేయాలనుకున్నాడు, ఏ విధంగా ఆయనకి శ్రీకృష్ణ భగవానుడు బుద్ధి చెప్పాడో తెలుసుకున్నాం. అసలు కృష్ణ భగవానుడి యొక్క ఉన్న ఆ శకటాన్ని ఎందుకు శకటాసురుడు ఆ విధంగా ఆశ్రయించి ఉన్నాడు అనేది రేపు తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్లో ఏమైనా ప్రశ్నలు, ఎనీ కామెంట్స్ మాతాజీ? హరే కృష్ణ ఉంటే చెప్పండి. మాతాజీ ప్రతిరోజు సమ్మరి చెప్తాం, చెప్పమంటారా మాతాజీ? ఓకే చెప్పండి మాతాజీ. మాతాజీ వాళ్ళు మేము శ్రీకృష్ణ లీలలను అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాము. అంటే లీలలు అందరినీ రంజింప చేస్తాయి, కాబట్టి మనము శ్రీకృష్ణ లీలలని వినాలి. అభక్తులకు ఈ లీలలు వింటేనే భక్తి కూడా మొదలవుతుంది, ఈ లీలల నుండి అనురక్తి కూడా పెరుగుతుంది, ఈ లీలల నుండి ఆకర్షణ కూడా పెరుగుతుంది. అంటే కృష్ణునితో బంధాన్ని ఏర్పరచుకోవడం అంటే తండ్రిగా కానీ, ప్రియునిగా కానీ, స్నేహితునిగా కానీ, ఏ విధంగానైనా కావాలంటే ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుసుకున్నాము. అంతేకాకుండా అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఈ లీలలు చేస్తాడు అంటే అద్దె ఇంటి నుండి మనం అద్దె ఇంట్లో ఉన్నట్టు అలాంటి వారిని సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనే ఒక భగవంతుడు మనని ఉద్ధరించడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు అని మనం తెలుసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆకర్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఈ లీలను ఎలా వినాలి మనము అంటే ఈ లీలలు అన్నిటి కూడా మనము చాలా భావంతో వినాలి. అప్పుడే అంతేకాకుండా ఈ లీలలని యథాతథంగా వినాలి, మనం యథాతథంగా మన వినాలి. అదే విధంగా ఈ లీలలను గురు పరంపరలోనే వినాలి మనకి. అదే కాకుండా మనము ఇది ఈ లీలల వల్ల మనకి ఇంకా ఎంతో ఎంతో ఎక్కువ భక్తి పెరుగుతూ ఉంటుంది. మన శ్రీల ప్రభుపాద వాళ్ళు రచించినటువంటి యథాతర బుక్ ద్వారానే మనం వింటే మంచిది అని కూడా తెలుసుకున్నాము. అంతేకాకుండా మాతజీ మీరు ఎంతో చక్కగా అసలు కళ్ళకు కట్టినట్టుగా అక్కడే ఉత్సాహం జరుగుతా ఉంది. బ్రాహ్మణులందరూ వచ్చేసారు, యశోదమాత శ్రీకృష్ణుడిని అలంకరించేసింది, ఆ విధంగా పండగ జరుగుతా ఉంది. అంటే ఉత్సాహం జరుగుతుంది, 3 నెలల వయసులోనే ఆయనకి ఉత్సవాలు చేయడం జరిగింది. ఆ ఉత్సవంలో ఏమేమి అయ్యింది అంటే యశోదమాత వాళ్ళకి స్నానం చేయించడం, తర్వాత బ్రాహ్మణులకి దానాలు, వస్త్రాలు, గోవులను వీటన్నిటిని ఇవ్వడం, ఇవన్నీ ఇవాళ మనం చర్చించుకున్నాం, తెలుసుకున్నాం మాతాజీ. అంతేకాకుండా ప్రతి ఒక్క లీలకి ఇంపార్టెంట్ ఏంటి అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో బండి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు శకటాసురుడు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఆయన ఏ విధంగా బాల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు 3 నెలల వయసులోనే తన పాదాలతో అతన్ని సంహరించడం అనే ఘట్టం కూడా వివరించడం తెలుసుకోవడం జరిగింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.